99 టీవీ, నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు. పారిశ్రామిక ఐటీ విధానాలపై కసరత్తు సాగిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తున్నారు. అక్కడ దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ భార్గేతో సమావేశమయ్యి చర్చించారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వ్యాపారులు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకొన్నెత్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు. రేవంత్ రెడ్డి జ్యూరిచ్ చేరుకున్నారు. జ్యూరిచ్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు బయలుదేరి వెళ్లారు. దావోస్లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతారు.